हेलो अंडी वेलकम बैक टू माई चैनल वीडियो गोर चिकरकाय ग्रेवी करी एला चेयालो चूद्दामु मुंदुगा एवरैते ना चैनल चूस्तुन्नारो तप्पकुंडा सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी दीनि कोसम मन पौडर प्रिपेर चेसुकुंदामु दानि कोसम मिक्सी जार लो वेयिंचि पेट्टुकुन्न पल्लीलु धनियालु एंडु कोब्बरि वेल्लुल्लि ఒక ఎండుమిర్చి మీకు కారం వేసుకోకుండా ఓన్లీ మిర్చి వేసుకుంటానంటే వేసేసుకోవచ్చు సరిపడా సరిపోతుంది నల్ల కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేయాలి ఇప్పుడు గోర్చికరకాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకుంటున్నా నేను ఈ కుక్కర్లో ఉడికించుకుంటానికి ఒక 2-3 విజిల్ సరిపోతుంది సో ఈ త్వరగా ఉడకడానికి కొంచెం ముక్క టేస్ట్ గా ఉండడానికి నేను salt కూడా వేసాను అన్నమాట అలాగే కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 2-3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రాలేకపోతే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కోసం మనం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ మీరు ఏ పోపు దినుసులు అయితే యూస్ చేస్తారో అవన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక ఎండు మిర్చి వేసుకున్నాను మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండ్ వెల్లుల్లి ఎలాగో నేను పౌడర్ లో వేసుకున్నాను కదా అందుకే వేసుకోలేదు ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను అన్నమాట ఇవి బాగా వేయక్కర్లేదు కొంచెం మీడియం గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై అయినట్టుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఫ్రై బాగా ఫ్రై అవ్వక్కర్లేదు कटेपेक टमाटाल एवतना अवी इंत वे मग्गेसे टमाटा स्मैश अरकू मग्गाल मैं मुझे प्रिपेर चुस्क कदा आ पाउडर रेडी अभी टमाटाल बेगे वेगा उल्ल चिकेन मुक्ल गोर चिकेन मुक्ल अवी इंत वे बल आई यह मुक को पटे वरकू गोर चिकेन मुक्क वाटर अंत पोये वरक वेवाली वेकना उप अंड पसुप मन आलरे मुक्ल उड़केट को उप वेकटी चूसी वेवाली तग्च वेक बेगा इंदाक मन पौडर से कदा पौडर अंत दीन वेको इन वेको फ्रई अवाली हई फ्लेम लो पेट्टी ओक 2 मिनट्स बागा फ्राई चेयंडी फ्राई चेसाक कारम मीकु मुंदु मनम पौडर चेसुकुन्नप्पुडु मीकु पूर्तिगा कारम तो पनिलेदनुकुंटे मिर्ची एंड मिर्ची ने एक्कुवेसुकोवच्चु कापोते एंड मिर्ची ने कोद्दिगा वेयिंचि वेसुकोवाली इप्पुडु लेदंटे कारम तो वेसुकोवच्चु ओक फाइनल गा एं चेयालंटे कोत्तिमीर वेसुकुन्नानु కొంచెం వాటర్ పోసుకోవాలి ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఎక్కువ కూడా పోసుకోకూడదు ఎందుకంటే మనం ఆల్్రెడీ ఈ ముక్కల్ని కుక్కర్లో ఉడికించాం కదా చూసి పోసుకోవాలి కర్రీకి సరిపడా ఇలా ఉడుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిట పెట్టకుండా మనం ఊరికి జస్ట్ గిన్నెని కదుపుతూ చూసుకోవాలి నాకైతే ఇలా సరిపోతుంది నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चेयटम मात्रं मर्चिपोवद्दु थैंक्स फॉर वाचिंग।